దేవదాయ ఆస్తులు పరిరక్షించాలని కోరుతూ నెల్లూరు జిల్లా వింజమూరులో ఉపవాస దీక్షను బీజేపీ జిల్లా కార్యదర్శి కదిరి వెంకటరంగారావు చేపట్టారు. బీజేపీ జిల్లా కార్యదర్శి కదిరి వెంకటరంగారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెన్నైలో వెంకన్న భూములు అమ్మాలని చేసే కుట్రని బీజేపీ తిప్పికొడుతుందని అన్నారు. తిరుపతి వెంకటేశ్వరుని ఆస్తులు దేశవ్యాప్తంగా ఉన్నాయని, వాటిని భక్తుల సౌకర్యం కోసం వినియోగించాలి తప్ప విక్రయిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, టీటీడీ పాలకవర్గం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే భక్తులు తిరుగుబాటు చేస్తారని అన్నారు. భక్తుల ప్రేమతో దేవదేవునికి ఇచ్చిన భూములు పరిరక్షించాలి తప్ప విక్రయించడం చేస్తే అది మహాపాతకం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చింగనబోయిన మాచర్లయ్య, గురుగుండ్ల శ్రీనివాసులు, లెక్కమనేని రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉదయ తాలూకా ఇంజూరు మండలం ఇంజూరు గ్రామం సింగమైన మార్చల్లయ్య. హిందూ మన వెంకటేశ్వర స్వామి గుడి పొలాలు ఏలం వేయటం ఇది ఎటువంటి ధర్మం కాదు. ఈ ఆలోచన ఎట్లా వచ్చిందనేది ప్రజలకు కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఇది పద్ధతి కాదు, పద్ధతి కాదు. ఇవి ఎవరి సొమ్ము? ఇవి భక్తులు వెంకటేశ్వర స్వామికి కానుకగా ఇచ్చినటువంటి సొమ్ము ఇది. దీన్ని ఎవరు దీన్ని నిధులు చేసుకోవడం ఎవరికి తగదు కాదు. కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడాలి. దేవుళ్ళే కొన్ని రోజులకి దేవుళ్ళే మర్చిపోయేటట్టున్నారు. ఇలాంటివి చేస్తే ఎవరి సొమ్ము అని చెప్పి ఈ పొలాలు ఇవన్నీ ఏలం పడేస్తున్నారు. భక్తులు ఇచ్చిన ఇచ్చిన వరాలని తీసుకోవడం అనేది పద్ధతి కాదు. దీని గురించి ప్రజలు తిరుగుబాటు కూడా సిద్ధంగా ఉన్నారు. హిందూ మతం బహిష్కరణ చేయాలంటే ఇది చాలా దూరం పోతుంది. కాబట్టి ఏ పార్టీ వారైనా సరే, ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే దీనిని ఖండించాలనిగా కోరుతున్నాను. ఈరోజు వార్తల్లో మనం అందరం వింటూ ఉన్నాం, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఆస్తుల్ని వేలం అనేసి. మేము ఈ టీటీడీ బోర్డు మెంబర్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, అయ్యా ఈ ఆస్తులు ఏమన్నా ప్రభుత్వం వారు ఏమన్నా మీకు ఇచ్చారా, లేకుంటే బోర్డు మెంబర్లుగా ఉండేవాళ్ళు మీ ఇంట్లో నుంచి ఏమైనా తెచ్చిపెట్టారా, ఎందుకు మీకు ఈ ఆలోచనలు వస్తున్నాయి అంటే, హిందూ ధర్మం హిందూ మతం సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన వాటి మీదే మీ యొక్క ఈ ప్రవర్తన తప్పితే ఇంకా ఏ మతాన్ని మీరు ఏమి చేయలేకపోతున్నారు అంటే, హిందూ మతం దయాగుణం పాపభీతి ఈ రెండు ఉన్నందువల్లే మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారు. మేము ఒకటే చెప్తూ ఉన్నాం, ఈ హిందూ మతం అనేది ప్రపంచంలోకెల్లా చాలా గొప్పవర్గమైన విధమైన ధర్మం. ఈ ధర్మంలో మన దేశంలో ఇలా జరగడం అనేది నీచమైన హేయమైన చర్య. ఎందుకంటారు, ఎందుకనుకున్నారంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, వెంకటేశ్వర స్వామి వారికి కానుకగా ఇచ్చే భక్తుడు ఇచ్చే ప్రతి ఒక్క ఆస్తి కానీ ఏదైనా స్వామివారికే చెందుతుంది కానీ దీన్ని వేలం వేయమని చెప్పి ఎవ్వరూ మీకు ఇవ్వలేదు. ఆ అధికారం కూడా మీకు ఎవరూ ఇవ్వలేదు. అందువలన ఇటువంటి హేయమైన చర్యలు దిగవద్దని, ఇటువంటి ఆలోచనలే చేయవద్దని చెప్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఈరోజు వస్తాయి, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. ఈ ప్రభుత్వాలు ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఈ ట్రస్ట్ మెంబర్స్, బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రాజకీయానికి సంబంధం లేకుండా అటువంటి వారికి ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఇవ్వాలని మేము గట్టిగా బీజేపీ పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం. ఈ హేయమైన చర్యల్ని మానుకుంటే ఈ ప్రభుత్వాలు మనుగడలో ఉంటాయి, లేదంటే రాబోయే రోజుల్లో భయంకరమైన ఇది ఎదుర్కొంటారని మేము మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే మొదటిది, ఇదే లాస్ట్గా ఉండాలని మీ అందరికీ దండం పెట్టి మేము అన్నీ అడుగు చెప్తూ ఉన్నాం.